పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం నూనెవారిపల్లిలో చోటు చేసుకుంది. గోవిందప్ప భార్య లక్ష్మీదేవి పొలం పనులు చేస్తుండగా వర్షం కురవడంతో దంపతులు ఇరువురు చెట్టు క్రిందకు వెళ్ళగా హఠాత్తుగా చెట్టుపై పిడుగుపడడంతో గోవిందప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మీదేవమ్మకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బంధువులు పొలంలో పడి ఉన్న లక్ష్మీదేవమ్మను హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం పోలీసులకు చెప్పగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పలమనేరు ఏరియా హాస్పిటల్ జ్యోతి డాక్టర్ డాక్టర్ బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నది. మధ్యాహ్నం 3:30 గంటలకు నూనెవారిపల్లి విలేజ్ దగ్గర లక్ష్మమ్మ అనే పేషెంట్ పిడుగుపాటుకు గురయ్యడం వల్ల ఆమెకి కాలిన గాయాలతో హాస్పిటల్కి రావడం జరిగింది. కాలిన గాయాలంటే పిడుగుపాటుకు గురవడం వల్ల కాలిన గాయాలతో మరియు పక్కకు పడిపోవడం వల్ల ఆ సంఘటనలో కొంచెం చేతికి గాయమైన దానివల్ల ఎక్స్రే చేస్తున్నాము. ఆమెకి ఇప్పుడు ఎక్స్రే అవన్నీ ఎక్స్రే నెక్స్ట్ ఈసీజీ గుండెకేమైనా తొందర ఉందా చూసుకొని మళ్ళీ ఆ పరిస్థితిని బట్టి అవసరమైతే పెద్ద హాస్పిటల్కి పంపించాల్సి వస్తుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఆమెని అడ్మిషన్ చేసుకుని ఇంజెక్షన్లు గ్లూకోజ్ పెట్టి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాము. పరిస్థితిని బట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఏమైనా అవసరమా లేదా పెద్ద హాస్పిటల్కి పంపించాల్సిన పరిస్థితి. రిపోర్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత చెప్పాలి.